ఆర్థిక సంబంధ ఆర్థిక ఆంక్షలు కూడా పెడతాం మేము రష్యా మీద అని చెప్పారు అండ్ దెన్ ఉక్రెయిన్ లో కొన్ని ప్లేసెస్ లో కూడా ఆర్థిక ఆంక్షలు విధించారు ఈవెన్ అమెరికా నుంచి నాటో వైపు నుంచి నేను చెప్తాను కానీ ఇవాల్ చూస్తున్నట్లయితే రష్యా నిజంగానే పుతిన్ కి భయపడుతుందా అమెరికా గాని నాటో దేశాలు కేవలం సహజ వాయువుల కోసమో లేకపోతే గ్యాస్ నిక్షేపాల కోసమో లేకపోతే వీటి కోసమే ఈ రోజు భయపడుతుందా అనేది దాని అర్థం పర్ఫెక్ట్ గా ఇది మంచి పోషణ అమ్మా ఎందుకంటే చైనా అండ్ రష్యా ఈ రెండే ఇవాల పవర్ సెంటర్స్ ఇవన్నీ ఇన్నాళ్ళ దాకా మిగిలిన దేశాలన్నీ మేకపోత గంభీరాలతో ప్రదర్శించారు వీళ్ళ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్లో ఒరిజినల్ ఫైనాన్షియల్ ఇనేబిలిటీస్ అన్ని డొల్లతనాలు బయటపడ్డాయి ఇంక్లూడింగ్ జర్మనీ లాంటి దేశంలో ఒక ఎకనామిక్ రిఫార్మ్స్లో ఒక రూపాయి పెట్రోల్ పెంచుదామన్నా సరే దేశ ప్రజలే సహకరించట్లేదు సో ఇలాంటి తరుణాల్లో స్ట్రెంగ్ పాపులేషన్ స్ట్రెంగ్ ఒక పక్కన సహజ వనరుల స్ట్రెంగ్ ఒకటి సహజ వనరులను 100% యూటిలైజేషన్ నీకు ఇవాళ ఇంకో విషయం చెప్తా ఇవాళ మీరు నేను తెల్లారలేచి కష్టపడినా సరే అవుట్కమ్ ఎక్కడ ఉండట్లేదు నా పుట్టిన దగ్గర నుంచి మీరు పుట్టిన దగ్గర నుంచి అదే మాట వింటాం కదా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని ప్రభుత్వాలే మారుతున్నాయి ఏం చేస్తున్నారు సో ఇలాంటివన్నింటిలోనే ఏంటమ్మా కొన్ని జార్లు జరుగుతున్న పరిణామాలే కమ్యూనిస్ట్ దేశమే మంది మనకు అక్కడి నుంచి కాంగ్రెస్ కింద అవతరించబడింది కమ్యూనిస్ట్ పోరాటాల నుంచి అలా డైల్యూట్ అయ్యి వాళ్ళు వస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే రౌండ్ సర్కిల్ అనేది ఉంటుంది ఆ సర్కిల్ ఎక్కడో నుంచి మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది ఇప్పుడు రొమేనియా లాంటి దేశం కమ్యూనిజం పుట్టింది రొమేనియాలో వాళ్ళు వదిలేసుకోలేదు ఆ కమ్యూనిస్ట్ భావాలు మాకు కుదరం అని సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతాయి ఆ కమ్యూనిస్ట్ భావాలతో ఎదుర్కొంటున్న దేశాల్లో ముందు ప్రథమంగా ఉన్న చైనా నెక్స్ట్ పార్ట్ అండ్ పార్సల్గా ఉన్న రష్యా ముందుకెళ్ళి విధానం చూడండి గతంలో మన తాతలందరూ ఆహ్వానాలకు గురి అయ్యారు కదా అక్కడ వర్షం పడితే ఇక్కడ గుడిగేసుకుని తిరుగుతాడు ఇలాంటివన్నీ మాట్లాడేది మన వాళ్ళ గురించే కదా సో ఎందుకు ప్రభావం అన్నది ఉంటుంది ప్రభావితం చేసే అంశాలతో ముడిపెట్టి ఉన్నప్పుడు అక్కడి నుంచే కదా ఈ మన సామాజిక వర్గం వాళ్ళు ఎంతోమంది ఉన్న భూములన్నీ స్వచ్ఛందంగా దానాలు ఇవ్వడం వినోబావే భూపా దీనికి మహాత్మా గాంధీ పిలుపులకి ఎంతమంది ప్రభావితమే కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళు భూములు దారదత్తలు చేయలేదు మరే సాయుధ పోరాటాలు ఇవన్నీ గెలీల పోరాటాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి మనకు పనికొచ్చింది తీసుకుంటే కమ్యూనిస్ట్ భావాలు బాగానే ఉంటాయా దొబ్బెట్టుకుంటే దొబ్బెట్టేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయా ఇక్కడికి వచ్చినట్టు మాత్రం కష్టాలు వస్తాయా అంచేది ఏంటంటే కొన్ని సిద్ధాంతాలు తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్టు చేసేవాళ్ళకి మంచి చేసేవాళ్ళకి మంచి చేసినంత అన్న దాంట్లో ఖచ్చితంగా ఆ ప్రభావాలు ఉంటాయి ఆ ప్రభావాలతో దేశం ముందుకెళ్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అదే దేశభక్తి అంటే కానీ మీరు అంటున్నారు సార్ రష్యా అయితే ఓకే సహజ వనరులను లేకపోతే వాళ్ళ నిక్షేపాలను అద్భుతంగా వాడుకోగలిగి పుతిన్ ఈరోజు అన్ని విషయాల్లో ఆర్థిక అభివృద్ధి సాధించాడు సమృద్ధి సాధించాడు ఈవెన్ ఫుడ్ ప్రొడక్ట్స్ విషయంలో కూడా కానీ ఈవెన్ ఆ రోజు మనం బుడాపెస్ట్ ఒప్పందం చూసినా 94 తర్వాత మిన్స్క్ ఒప్పందం చూసినా ఉక్రెయిన్ మేము అన్ని విధాలు ఆదుకుంటాము ఉక్రెయిన్ని అన్ని విధాలా డెవలప్ చేస్తాం అటు అమెరికా కానీ నాటో కుటుంబం కానీ చెప్తూ వచ్చారు కానీ ఈరోజు ఉక్రెయిన్లో ఓన్లీ వాళ్ళకి కావాల్సిన గ్యాసో లేకపోతే ఆయిల్సో వీటి మీద తప్ప ఉక్రెయిన్ ఎక్కడ డెవలప్ అయింది కూడా లేదు సో ఇది వాళ్ళ దగ్గర ఏమీ లేదు అదే నేను చెప్తుంది ఫైనాన్షియల్ ఇనబిలిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్స్ లైక్ యుఎస్ అండ్ నాటోలో ఉన్న దేశాలు ఏమీ లేవు యూరోపియన్ దేశాలు అమెరికా అభివృద్ధి చెందిన దేశం కింద అవేర్నెస్ ఉన్నా సరే ఫైనాన్షియల్ సస్టైనిటీ లేదు ఆ ఫైనాన్షియల్ సస్టైనిటీ లేనప్పుడే ఎకనామిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఆర్థిక రిస్ట్రిక్షన్స్ ఎవరి మీద పెడుతున్నారా యుఎస్ మీద యుఎస్ఎస్ఆర్ మీద ఎందుకు పెడతారు ఏముంది వాళ్ళకి వీళ్ళని వాడే నిషేధించారు రష్యా ఇస్ ఆల్రెడీ థ్రోన్ అవుట్ దట్ కరెన్సీ అండ్ అదర్ థింగ్స్ దే డోంట్ వాంట్ యూజ్ దట్ సో అలాంటి తరుణంలో వీళ్ళకేం లేదు వాళ్ళకి ఎవరి మీద వాళ్ళు ఆధారపడిన దేశం కింద ఉన్న రష్యా కానీ ఉక్రెయిన్ వాళ్ళు చేస్తున్న దురాఘాతాలను వీళ్ళ ప్రాస్పెక్ట్లో వాళ్ళు నిరోధించగలిగారు వీళ్ళేమనుకున్నాడంటే ఉక్రెయిన్ వీళ్ళందరూ మాకు సహకరించేస్తారు వరల్డ్ వార్ టైప్లో జరిగిపోతుంది రష్యాని కాంకర్ చేద్దామని ప్లాన్ వేశారు ఇక్కడ ఈ దగ్గర కూడా కొవ్వొత్తులో దాన్ని ఏమంటారు వ్యాక్సిన్ ఉంటేనే కదా పై కాడ ఎలిగేది కాడ ఏముంది కొవ్వొత్తు వ్యాక్సిన్ లేదు ఎక్కడి నుంచి తెస్తారు సహజ వనరులు సో అంచేసి ఇట్లన్నింటిలోంచి ఏంటంటే ఓవరాల్గా డొల్లతనం ఆఫ్ ఉక్రెయిన్ది మిగిలిన దేశాలు డొల్లతనం ఈ విషయంతో బయటపడింది ఇది గమనించకుండా ఇక్కడ మన 56 ఇంచుల జాతి గురించి చెప్పినట్టు ఉంటుంది ఒలింగార్కర్లు వీళ్ళందరినీ కూడా ప్రొవోక్ చేసింది అక్కడ వీళ్ళందరినీ కూడా ఎట్లాంటి వాళ్ళందరినీ పెంచి పోషించింది అమెరికానే ఉక్రెయిన్లో అనేది ఒక చర్చ సార్ ఇవాళ వాళ్ళే ఉక్రెయిన్ నడిపించారు ఇన్ని రోజులుగా ప్రభుత్వాన్ని అనేది కూడా ఒక చర్చ గ్యాస్ బెలూన్లో గాలి కొట్టినట్టు కొడుతున్నసేపు ఆ బెలూన్ పెరిగి 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 అదేదో ఉన్నట్టుగా చూపించింది ఒక్కసారి గాలి తీసినట్టు అయిపోయింది కదా ఇవాళ నిజంగా కథన రంగంలోకి దిగిన తర్వాత జరిగిన అవుట్కమ్ ఏంటి ఎన్నాళ్ళు కొట్టింది గాలి అని తెలిసిపోయింది కదా సో అలాంటి వాటిల్లోంచి ఎప్పుడైనా సరే ఇలాంటి అవుట్కమ్లే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు